Sirisila Patanam Maneru Nadilo Velisina Ganga Bhavani Kalyana Mahotsavam Kannula Pandugaga Jarigindi. Prati Magha Amavasya Sandarbhanga Sirisilalo Ganga Bhavani Kalyana Mahotsavam Gangaputra Sangham Adhvaryamlo Ghananga Nirvahistaru. ఈ రోజు ఉదయం నుండి గంగాభవాని ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తి సిద్ధులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఏడు ప్రత్యేకంగా లింగంపై వినాయకుడు శంఖం ద్వారా నీటిని వదిలే విధంగా ఏర్పాట్లు చేశారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు ఆందోళన వదిలి జాతరలో పాల్గొన్నారు. ప్రజలంతా సుఖశాంతులు శాంతితో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు గంగపుత్ర సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సంకర తిరుపతి గౌడ్ శ్రీ గంగాభవాని సమర్పించినారు. కూర రాజేందర్ అమ్మవారి కట్నకానుకలు అమ్మవారికి కట్నకానుకలు ఇవ్వాలి అనుకున్న వారు కుటుంబం ఈ సంవత్సరం కూడా సిరిసిల్ల మారేరు నదిలో వెలిసిన గంగాభవాని కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. భక్తులు కూడా అధికంగా విచ్చేసి అమ్మవారి కళ్యాణ మహోత్సవం తిలకించి తీర్థ ప్రసాదాలు తీకరించి ధన్యులు అయినారు. మరి వాటితో పాటు ఈ ఇయర్ కూడా మన ఒక పెద్ద గుండుపై లింగాన్ని తయారు చేసి వినాయకుడు లింగం మీద నీళ్లు పోసేటువంటి విగ్రహాన్ని కూడా తయారు చేసినాము. అది కూడా ఎంతో భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ముందటి కన్నా ఈసారి ఎంతో జనం ఎక్కువ వచ్చి దేవుని దర్శనం చేసుకుని మరి వాళ్ళ పిల్లలతో ఆనందంగా గడిపి సుఖ సంతోషాలతో ఇంటికి పోతున్నారు. దీని సందర్భంగా గంగాభవాని కళ్యాణ మహోత్సవానికి గంగామాత శంకరుడు భక్తులందరికీ చుట్టుప్రక్కల ప్రజలకు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అన్ని విధాల మంచి చేకూర్చాలని కోరుకుంటున్నాం. వీటిలో గంగపుత్ర సంఘం సిరిసిల్ల భక్తులకు మనవి గంగాభవాని అమ్మవారి కళ్యాణ కట్న కనుగలు గుడి ముందు చదివించబడిను కావున